రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన విలీన గ్రామాల్లో విఎల్టీ రద్దు చేయాలంటూ 7 గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, యువకులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. మున్సిపాలిటీలో విలీనమైనటువంటి 7 గ్రామాలకు మున్సిపల్ వారు విఎల్టీ అని కొత్తగా పెట్టారు. ఊళ్ళో అన్న అమ్మినా కొన్న విఎల్టీ కడితే విఎల్టీ తీసుకపోతే సంబంధించారు, రిజిస్టర్ చేస్తున్నాడు. ఆ విఎల్టీ కట్టడానికి మున్సిపల్ ఆఫీస్ వచ్చినప్పటికీ గ్రామాలు అప్డేట్ కాలేదు. మీ 7 గ్రామాలు అప్డేట్ కాలే, ఆన్లైన్లో అప్డేట్ అయిన తర్వాత మీకు విఎల్టీ ఇస్తామని 15 రోజుల నుంచి మేము దరఖాస్తు పెట్టుకొని చెప్పినారు కానీ తిరిగినా మాకు పొందలేదు సమాధానం చెప్తున్నారు. అదే రిజిస్టర్ ఆఫీస్ నుంచి బ్రోకర్ ద్వారా వచ్చినటువంటి బ్రోకర్ అంటే దస్తావేజులు తయారు చేసేటటువంటి ఎవరైతే ఉంటారో వారు తీసుకొస్తే వారి ద్వారా వచ్చినటువంటి డాక్యుమెంట్లకు విఎల్టీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించున్నారు. మేము పెట్టినటువంటి వాటికి రిజిస్ట్రేషన్ జరుగుతలేవు. దాని దాఖలా మేము మొన్న 18 తారీఖు నాడు తీసుకున్నటువంటి ఎవిడెన్స్ కూడా మేము చూపిస్తున్నాం. నా డాక్యుమెంట్లై మాకు విఎల్టీ కోసం చింపుతున్నారు తప్ప విఎల్టీ అప్డేట్ కాలేదని కొంతమంది సమాధానం చెప్తున్నారు. ఇది ఒక రైతు అని ఒక వ్యక్తి అని డైరెక్ట్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. బ్రోకర్ ద్వారా వస్తేనే ఈ పనులు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను గత 20 రోజులు విఎల్టీ అప్పేసుకొని ఇప్పుడు వాటికి రోజు గారి పొద్దున్న సాయంత్రం రాంటున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ చదివితే అప్డేట్ కాలేదు. ఎవరు ఇంకో 3 రోజులు టైం పడుతుంది, 3 రోజులు రా అప్డేట్ అయ్యాక చేసామంటారు. ఎదురుగా 3 మిత్రులు అప్డేట్ కాలేదు. వీటిగా హైదరాబాద్ ఫోన్ చేసాం, హైదరాబాద్ ఫోన్ వచ్చిన తర్వాత మీకు చేసుకోవాలి. మున్సిపల్ ఆఫీసర్లు ఖచ్చితంగా అరికట్టాలని ప్రభుత్వం కోరుతున్నాను మీడియా ద్వారా.